ప్రభాస్ నటుడు కావడానికి కారణం ఇదే. ప్రభాస్ కు కాస్త సిగ్గెక్కువ. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చాలా సందర్భాలలో చెప్పారు. మరి అలాంటి ఆయన నేడు ఓ స్టార్ హీరోగా ఇంత స్థాయికి ఎలా చేరుకున్నారు? తన అద్భుతమైన నటనతో అంతర్జాతీయంగా ఎలా గుర్తింపు పొందారు? చుట్టూ వందల మంది ఉన్న షూటింగ్ స్పాట్లో బిడియం లేకుండా ఎలా నటించారు? దీనన్నింటికీ కారణం ఓ సినిమా. అదే ప్రభాస్ పెదనాన్న నటించిన భక్త కన్నప్ప. దీన్ని చూసిన తర్వాత సినిమాలను కెరియర్గా ఎంచుకోవాలని, నటుడు కావాలని ప్రభాస్ ప్రేరణ పొందారట. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో శివభక్తుడి జీవితం ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా 1976లో విడుదలైంది. బాహుబలి ది కంక్లూజన్ బ్లాక్ బస్టర్ తర్వాత ప్రభాస్ సాహోలో నటిస్తున్నారు. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ కథానాయిక పాత్ర పోషిస్తున్నారు. భారీ బడ్జెట్తో మూవీ క్రియేషన్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం హాలీవుడ్ నిపుణులు పనిచేస్తున్నారు. ఈ చిత్రం కోసం శ్రద్ధా కపూర్తో కలిసి నటించడం గురించి ప్రభాస్ ఇటీవల ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడారు. ఈ సినిమాకు శ్రద్ధా కపూర్ ఉత్తమ ఎంపిక. ఆమె సాహో కోసం పనిచేయడం సంతోషంగా ఉంది. ఆమె పాత్ర కేవలం పాటలకు, కొన్ని సన్నివేశాలకు పరిమితం కాదు. కథకు ఆమె పాత్ర చాలా కీలకం. ఆమెపై అద్భుతమైన సీక్వెన్స్ కూడా ఉన్నాయి అని ఆయన చెప్పారు. ఫ్రెండ్స్, మీకు మా పబ్లిక్ టాక్ టీవీ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ సంబంధించి ఎన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే దయచేసి మా పబ్లిక్ టాక్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే మీకు కనపడే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. అంతేకాదు డియర్ ఫ్రెండ్స్, మా వీడియోను లైక్ చేయండి, దాంతోపాటు మీ ఫ్రెండ్స్కు మీ బంధువులకు కూడా షేర్ చేయండి. వీలైతే మీ విలువైన కమెంట్స్ మాతో షేర్ చేస్తే మేము మీ సూచనలకు అనుగుణంగా మా వీడియోలను మీకు అందించగలము.